తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సూపర్ స్ప్రెడర్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఖమ్మం మహానగరంలోని శాంతినగర్ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ తీరును రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. అందరికీ వ్యాక్సినేషన్ అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. వ్యాక్సినేషన్ కోసం అదనపు సిబ్బందిని కేటాయించినట్లు పేర్కొన్నారు. డిప్లాయ్డ్ టు ఎనీ ప్లేస్ దగ్గరలో మనకి అందుబాటులో లేని దగ్గరికి మనం దీన్ని ఈజీగా డిప్లాయ్ చేస్తున్నాం సార్. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతూ ఉంది. దాంట్లో భాగంగా ఖమ్మంలో కూడా సూపర్ స్ప్రెడర్స్గా ఉన్న మరి చిరు వ్యాపారులు కానివ్వండి, లేదా మార్కెట్లో పనిచేసే వాళ్ళు, షాపుల్లో పనిచేసుకునే వాళ్ళు, పాల వ్యాపారులు, ఇట్లా వివిధ కేటగిరీలో ఉన్న వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున ఖమ్మంలో జరుగుతాం. దాదాపు 21,000 మందికి రిజిస్ట్రేషన్ జరిగింది. రేపటి నుండి ఆటో కార్మికులు, అలాగే మ్యాక్సీ క్యాబు, ఇతర డ్రైవర్లకు కూడా కార్యక్రమం మొదలుపెట్టబోతా ఉన్నాం. పెద్ద ఎత్తున మరి రాష్ట్ర ప్రభుత్వం సూపర్ స్ప్రెడర్స్కి ఉచితంగా వ్యాక్సినేషన్ వేయడం ద్వారా సమాజంలో వ్యాప్తి మరి నిరోధం చేయాలని, కరోనా వ్యాప్తి నిరోధం చేయాలని, ఎవరైతే నిత్యం మరి జీవనోపాధి కోసం బయటకు తిరుగుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం. అట్లనే ఈరోజు ఖమ్మంలో మరి ఐసీయూ ఆన్ వీల్స్ మరి ఏదైతే కేటీఆర్ గారు మొన్ననే హైదరాబాద్లో ప్రారంభోత్సవం చేశారో, బస్సు ఐసీయూ బస్సెస్ని ప్రతి జిల్లాకు ఒకటి ఇచ్చారు. దాన్ని కూడా ఖమ్మం జిల్లాకి ఇచ్చిన దాన్ని మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. దాన్ని కూడా ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం.